ఈ మూడు అయ్యాక ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్. ఇది ఇంకా గొప్ప క్వాలిటీ, పౌరాణికుడికి ఉండవలసిన గొప్ప లక్షణం. సజ్జనులతో సాంగత్యం చెయ్యాలి, మహాత్ములతో స్నేహం చెయ్యాలి. ఉత్తములతో స్నేహం చేస్తే తగాదాలు రావు, అతి ప్రసంగం ఉండదు. ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. వాళ్ళు భవబంధాలు వదిలిస్తారు. అందువల్ల సత్సంగత్యం చెయ్యాలి, సత్సాంగత్యం చెయ్యాలి తప్ప దుస్సాంగత్యం చేయకూడదు. ఏం వ్యసన పొరులతో స్నేహం చేస్తే ఉంది? వాడేదో తాగుబోతే వాడితో తిరిగితే నీకు కూడా అదే పోస్తాడు కాస్త. అదే గుళ్ళోకి వచ్చి వాడితో వస్తే చక్క తీర్థం పోయిస్తాడు హాయిగా. ఇలా ఉపన్యాసాలకు వచ్చేవాడితో స్నేహం చేస్తే వినవయ్యా ఓసారి విను అంటాడు, విన్నాక వాడే మారిపోతాడు. ఇలా మహాత్ములతో స్నేహం చెయ్యాలి. సాంగత్యం సజ్జనైస్సహ అని స్పష్టముగా వ్యాసుడు ఈ బ్రహ్మాండ పురాణంలో చెప్పాడు. పౌరాణికుడికే కాదు అందరికీ ఉండాలి ఆ లక్షణం. ముఖ్యంగా పౌరాణికుడికి తప్పనిసరిగా ఉండవలసింది సజ్జన సాంగత్యమే. దానివల్ల వచ్చే లాభం అంత ఇంత కాదు. ఎందువల్ల చెప్పమంటారా? కొంతమందితో యాత్ర గడతాం, అందులో కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో రాత్రి 1 గంటకు పడుకున్నా 4 గంటకి లేచిపోతారు. అప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళిన వాడు వాడితో పాటు రూమ్లో పడుకున్న వాళ్ళంతా వీడి వల్లైనా బలాత్కారంగా 4 గంటకి లేస్తారు. వాడు చన్నీళ్ళు స్నానం చేస్తే వీళ్ళకి కన్నీళ్ళు వచ్చినా వేణీళ్ళు మానేసి వీడు చన్నీళ్ళే చేస్తాడు. వాడు కనుక ఎక్కడ పడితే అక్కడ తిరగకపోతే వీడితో కూడా ఉండడం వల్ల అవే తింటారు వాళ్ళు కూడా. అతడు పురాణం వింటే వింటారు వీళ్ళు కూడా. ఈ విధంగా తీర్థయాత్రల్లో సత్సాంగత్యం వల్ల మారిన వారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి కూడా దుస్సాంగత్యం చేసిన వాళ్ళు ఉన్నారు. ఏ గురువు గారికి నేనెందుకు అట్టేయకూడదు అని ఒక ఆవిడ, ఏ నేను గురువు గారికి ఆ మాత్రం చేపలు ఎందుకు పెట్టకూడదు, శబరేమో రాముడికి అంగిలి పొడి పెట్టింది కదా, నేను గురువు గారికి భక్తురాలు కదా, చేప పెడతాను నేను పాపని అన్నావిడ ఒక ఆవిడ ఉండొచ్చు. అటువంటి వాళ్ళతో స్నేహం చేయకుండా సత్సాంగత్యం చేస్తే దానివల్ల సమస్త దోషాలు పోతాయి. అసలు సాంగత్యం వద్దన్నారండి. ఎవరితో ఎక్కువ రాసుకు పూసుకు తిరక్కు, ఎక్కువగా తిరిగితే ఏదో ఒకనాడు తగాద వచ్చి తీరుతుంది. అందుకని సంగము విడువగవలయును సంగము విడువంగ కడున శక్యమైన చేయంగవలయు సత్సంగము సంగరుజకు ఔషధంబు సద్భజనమిలను. నాయన ఎవరితోనూ అతిగా స్నేహం చేయకు, అసలు సాంగత్యమే పెద్ద దోషం. కానీ సాంగత్యం లేకుండా బ్రతకడం కష్టం కనుక అప్పుడేం చేయాలి? సత్సాంగత్యం చెయ్యి. సాంగత్యం ఒక రోగమైతే ఆ రోగానికి ఔషధం మందు సత్సాంగత్యం. సంగ రుజకు ఔషధంబు సద్భజనమిలన్. సాంగత్యం అనే రోగమును తొలగించే మంచి ఔషధం అన్నమాట. కరోనా అనేదానికి వ్యాక్సిన్ ఎటువంటిదో అటువంటిది ఇది. అటువంటి అపూర్వమైనటువంటి రోగానికి అపూర్వమైనటువంటి ఔషధం సత్సాంగత్యం. అందుకనే పూర్వకాలంలో సాంగత్యం విడవలేం కనుక సత్సాంగత్యం చేసేవారు. అది కూడా అవసరమే, అది ఉంటేనే మనం తరిస్తాం. ఈ 4 ఉన్న పౌరాణికుడు సూతుడు, అందుకని వాళ్ళు ఈ 4 నీలో ఉన్నాయి కనుక నువ్వు మాకు ఒక గొప్ప పురాణం చెప్పు. ఆ పురాణాల్లో కూడా మేము అమ్మవారి భక్తులం కనుక జగన్మాత శ్రీ లలితాపరాభట్టారికి సంబంధించిన విశేషములతో కూడిన పురాణం చెప్పు. అమ్మ పరమ లలితాస్వరూపిణి, కోమలస్వరూపిణి, అవ్యాజ కరుణామూర్తి, ఆవిడ చరిత్ర, సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము అనే పంచకృత్యములతో కూడిన కథ, అనేక యుగములతో కూడిన కథ, అనేక బ్రహ్మాండములతో కూడిన కథ మాకు చెప్పమని అడిగితే అప్పుడు ఆయన గురువుగారికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి, వేదవ్యాసునికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, ఆయన దయవల్ల నేను ఈ పురాణములను శ్రద్ధతో విన్నాను, కంఠస్థం చేశాను, వాటిని మీకు చెబుతున్నాను, మీరు కూడా వినండి. ఇదంతా గురు కటాక్షం. నాకు గురు కటాక్షం తప్ప మరేమీ లేదని వినయంగా చెప్పాడు సూతుడు. గురుకృపాహి కేవలం, గురుకృప తప్ప మరేమీ లేదు. ఇక్కడే ఎక్కడ ఒక బిల్డింగ్లో నేను చూశాను గురుకృప అని ఉంటుందన్నమాట. అది చాలా గొప్ప పదం. గురుకృప గురుకృప అని 3 సార్లు అనుకుంటే గురువుగారు ఎక్కడున్నా ఆయన కృప మన మీద పడుతుందిట. అందుకని పూర్వకాలంలో మొమ్మారు గురుకృప 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 అనుకుని అప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళేవారట. గురుకృప అంటే గురువుగారి యొక్క కృప అని ఒక అర్థం. గురు అంటే పెద్ద, గురులింగము అంటే పెద్ద లింగం అని అర్థం అన్నమాట. లఘువు గురువు విన్నారుగా మీరు, లఘువు అంటే చిన్న, గురువు అంటే పెద్ద.
గురుకృప అంటే మహాకృప, పెద్ద కరుణ, మహాకృప అని అర్థం. అందులో అంత అంతరార్థం ఉంది. అందుకని గురుకృప అనుకుంటే ఇటు గురుకటాక్షము ఉంటుంది, అటు అమ్మవారి యొక్క మహాకృప ఉంటుంది. అసలు గురు శబ్దానికి అమ్మే అని అర్థం. అందుకే గురుమూర్తి అని అమ్మవారికి పేరు. అమ్మవారు మీ గురువుగారి రూపంలో ఉంది అని ఒక అర్థం. ఈ బ్రహ్మాండమంతా వ్యాపించిన మహారూపమును గురుమూర్తి అంటారు. ఇంకా అంతకంటే పెద్ద రూపం మరొకట్లేదు, ఎందుకంటే అన్ని బ్రహ్మాండాలలోనూ వ్యాపించి ఉంది కనుక. అంతటి రూపము కలిగినది అమ్మ. అటువంటి గురుకృప వల్ల నేను ఈ పురాణం చెబుతున్నాను, వినండి. ఒకప్పటి మాట, ప్రళయం అయిపోయాక ఈ జగత్తంతా శూన్యమైపోయింది. మహాప్రళయ కాలంలో ఒక 100 సంవత్సరములకి తక్కువ కాకుండా ఏకధాటిన ఆకాశం నుంచి నిప్పులు కురుస్తాయి. ఆ నిప్పుల వల్ల భూమండలం అంతా దగ్ధమైపోతుంది. ఒక భూమండలమనే కాదు, అన్ని అండములు నాశనమైపోతాయి. అప్పుడు దేవలోకం కూడా ఉండదండో. మహాప్రళయ కాలంలో స్వర్గము ఉండదు, పాతాళము ఉండదు, అసలు ఏ లోకాలు ఉండవు. కొన్ని అండములు, అండములన్నీ నాశనం అయిపోతాయి. అవి ఎలా అయిపోతాయి? భస్మం అయిపోతాయి, బూడిదైపోతాయట. అందుకే ఇక్కడ రాశాడు భస్మీపటలం అనే శబ్దం రాశారు. చాలా ఆశ్చర్యకరమైనది అన్నమాట. ఇంక ఏమీ లేదు అప్పుడు. ఎంత భూమి లేదు, నీరు లేదు, నీరు కూడా ఆవిరైపోయింది. వాయువు అది కూడా వేడిగా అయిపోయింది అన్నమాట ఈ నిప్పుల వల్ల అనమాట. అంటే 100 సంవత్సరములు అంతటి అగ్నివర్షం కురుస్తుందట మహాప్రళయ కాలంలో. ఆ స్థితి భూమి మీద ఆ టైములో ఉన్నవాళ్ళు అనుభవిస్తారు. అందుకే అలాంటి ప్రళయంలో నాశనం కాకుండా ఉండడానికి ముందే ముక్తి పొందండి అన్నాడు. అది మీకు గ్యారంటీగా ఇచ్చే శక్తి లలితా సహస్రనామానికి ఉన్నది. అవన్నీ మీరు క్రమక్రమంగా వింటారు, అనుషంగికంగా వస్తాయి నెక్స్ట్ దీంట్లో. దానివల్ల మొత్తం లోకాలన్నీ తగలబడిపోయాయి. నీరు లేదు, మీరు లేరు, ఈ భూమి మీద ఏ లోకాలు లేవు, సమస్తం భస్మం. విల్లయ్య కృశాను కీలముల వేడిమి బోడిమి మాలి వెల్మిడిల్ కలసిన భూతధాత్రి అని మనుచరిత్రలో అలసాని పెద్దని రాసింది. ఇదే భయంకరమైన అగ్నిజ్వాలల వల్ల మొత్తం భూతధాత్రి అంతా కూడా బూడిదైపోయింది. బూడిద కుప్ప తప్పేం లేదు, భస్మమే. శివుడి మీద మనం పోసే విభూతి ఎలా అయిందో అలా అయిపోయిందట. ఆ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఈ బూడిదైపోయినాక జనమంతా నాశనం అయిపోయాక 100 సంవత్సరములు ఒక మహావర్షం కురిసింది. 100 ఏళ్ళు వర్షం అది. ఓ అయ్య బాబు, ఆ వర్షాన్ని ఇంద్రుడు కురిపించిన వర్షం కాదు గనక మనం వర్ణించలేం. ఇంద్రుడు కురిపించే మేఘాల వల్ల వచ్చే వర్షమే మొత్తం వ్రేపల్లిని, బృందావనాన్ని అతలాకుతలం చేసింది అని భాగవతంలో చెప్పుకున్నాం. అటువంటిది ప్రళయకాలంలో కురిసే మేఘాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. ఈ పుష్కలావర్త సంవర్తాది విచిత్ర మేఘములు కొన్ని ఉంటాయి. ఈ మేఘములకి అప్పుడు ఎవడు నాయకుడు అంటే ఆ కమ్మ తప్ప వీరెవ్వరూ ఉండరట. అటువంటి మేఘములు ఆకాశాన్ని ఆవరించి 100 సంవత్సరముల పాటు ఎక్కడ కటిక చీకటి తప్ప ఏమీ లేకుండా చేసి వర్షం కురుస్తాయి. ఆ మేఘములు ఆకాశంలో అలుముకుంటే ఆ దట్టమైన మేఘముల వల్ల భూమండలమే కాదు ఏ లోకంలోనూ వెలుతురుండదు. ఎందుకని సూర్యుడు లేడు. అనక్షత్రంబు అచంద్రంబు అనర్కంబు అన్నారు. అంటే ఎక్కడ నక్షత్రాలు ఉండవు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, ఏ గ్రహము లేదు, అసలు వెలుతురిచ్చే వస్తువే లేదు. అంతలా ప్రపంచమంతా గాఢాంధకారమైపోయింది. అంత గాఢాంధకారం చేసినటువంటి మబ్బుల్ని కారు మబ్బులు అంటారు. కారు అంటే చీకటి, కటిక చీకటి తప్ప ఏమీ లేనటువంటి మబ్బులు అనమాట. అటువంటి మబ్బులు 100 ఏళ్ళు వర్షం కురిపిస్తాయట. అప్పుడప్పుడు అందులో వెలుతురు ఏమిటంటే మెరుపు తీగలు. అందులో పెట్టెల్ పెట్టెల్ అనే శబ్దంతో ఉరుముతూ పిడుగులు పడుతూ మెరుపులు మెరుస్తాయి. ఆ మెరుపులు మెరిసినప్పుడే ఏదన్నా ఎవడన్నా బతికుంటే కనపడతాయి. అక్కడ బతికున్నవాడు ఎవడు లేడుగా, అంత బూడి తప్పేమీ లేదు కదా. అటువంటిప్పుడు ఆ వెలుతురు ఉన్నా లేకపోయినా ఒకటి అన్నారు. అటువంటి కాలంలో కురిసిన 100 ఏళ్ల వర్షమునకు సమస్త లోకములు జలమయమైపోయాయి. ఆపో నారాయితి ప్రోక్తాః ఆపో వై నరసూనవః అయనం తస్యతః పూర్వం తేన నారాయణ స్మృతః.
ఆనాడు జగత్తంతా నీరు తప్ప ఏమీ లేదు. ఆపహ అంటే నీరు. ఈ నీటిని నారాహ నారములు అంటారు. అంటే ఈ జగత్తంతా నీరు తప్ప ఏమీ లేదు, ఆ నీటినే నారములు అన్నారు. సంస్కృతంలో నారాహ అది తత్సమమైతే నారములు. అందులో ఆ ప్రళయకాలంలో ఒక ఆయన గాఢంగా పడుకుని నిద్రపోతాడు. ఆయనలో నీరున్నది, ఆయన నీటిలో ఉన్నాడు. నీరు ఆయనలో ఉండి ఆయనలో ఈ నీరుంది కాబట్టి నార అయనః నారాయణః అన్నారు. నారాయణుడు నారములే నివాసముగా కలవాడు, నీటిలోనే ఉండివాడు, నీటిని తన యందు ఉంచుకునివాడు. అలా గాఢంగా అందులో పడుకుని నిద్రపోతాడు. అప్పుడు ఆయన శరీరం అంతా జలమయం, అందుకని కూడా నారాయణుడు అన్నారు. అంటే ఇదొక్కటే కదా అర్థం, ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం అర్థం ఒకటి చెప్తారన్నమాట. అనగా నారములను తనవములుగా వ్యాపింపచేయునవి, శరీరముగా మారునవి. నీరే శరీరంగా మారిపోయింది కనుక నారాయణుడు, నీరే శరీరములో ఉంటుంది కనుక నారాయణుడు, నీటిలో ఆయన ఉంటాడు కనుక నారాయణుడు అన్నారు. ఇది కాకుండా నారము అంటే జ్ఞానము అని కూడా అర్థం. ఆయన ఎప్పుడు జ్ఞానస్వరూపుడు, జ్ఞానంలో ఉంటాడు, ఆయనలో జ్ఞానం ఉంటుంది కాబట్టి కూడా ఆయనని నారాయణుడు అన్నారు. నారము అంటే మనందరము కూడా నారములమే. ప్రాణము కలిగిన జీవులను నారములు అంటారు. ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు, ప్రాణులందరూ ఆయనలో ఉన్నారు, అందువల్ల కూడా ఆయనని నారాయణుడు అన్నారు. అందుకే నారాయణుడు అంటే ఇంకొక అర్థం ఏమిటనమాట, మనందరిలో ఉండేవాడు, మనమందరము ఆయనలో ఉండువారము అన్నమాట. అటువంటి కారణం చేత కూడా ఆయన నారాయణుడు అన్నారు. అటువంటి మహానుభావుడు నారాయణుడు ఆ సమయంలో గాఢంగా అందులో నిద్రపోతాడు. ఈ మహాప్రళయం అయ్యాక 1000 యుగముల కాలం గడుస్తుందిట. ఈ వర్షాలు కురిసి మొత్తం అంతా నీరు తప్ప ఏమీ లేని కాలంలో విష్ణుమూర్తి గాఢంగా నిద్రపోవడానికి వెళ్ళిన కాలం 1000 యుగములు. ఈ 1000 యుగములు బ్రహ్మగారికి ఒక రాత్రి. తుల్యం యుగ సహస్రం వై నైశం కాలముపాస్య సహ. ఈ 1000 యుగముల పాటు 1,00,000×43,20,000 సంవత్సరములు అన్నమాట. ఇప్పుడున్న ఈ మానవ కాలమానం ప్రకారంగా 43,20,000 అయితే అది బ్రహ్మగారికి ఒక రాత్రి. అంతకాలం ఆయన గాఢంగా నిద్రపోతాడు, ఒకటే నిద్ర. ఆ నిద్ర కూడా ఎక్కడ నిద్రపోతాడు ఆయన, విష్ణుమూర్తి బొడ్డులో లోపలికి వెళ్ళిపోతుంది ఒక తామర పువ్వు, ఆ తామర పువ్వులో ఆయన నిద్రపోతాడు. ప్రళయకాలంలో శ్రీ మహావిష్ణువు నాభిలో నుంచి బయటకు వచ్చిన తామర పువ్వు ఉందే, అది వికసించి ఉన్న తామర పువ్వు ముడుచుకుపోతుంది, మొగ్గ అయిపోతుంది. ఈ మొగ్గలోనే బ్రహ్మగారు కూడా గాఢంగా నిద్రపోతాడు. అంటే మొగ్గలో ముడుచుకుపోయాడు అనమాట, తలుపేసుకు పడుకున్నట్టుగా. మన ఇంట్లో తలుపేసుకు పడుకున్నట్టుగా బ్రహ్మగారు ఈ తామర పువ్వు మూసుకుని అందులో పడుకుంటాడనమాట ఓ పశుబాలుడిలా. ఆ మొగ్గలో పడుకున్నాక మొగ్గ ఏమవుతుంది, కిందకి దిగిపోయి విష్ణువు నాభిలో నుంచి పొట్టలోపలికి వెళ్ళిపోయి లీనమైపోతుంది. ఇప్పుడు ఆయన శ్రీమన్నారాయణుని బొజ్జలో నిద్రపోతున్నాడు అనమాట. 1000 ఏళ్ళు హాయిగా ఉన్నాడు ఆయన. ఆయనకే విష్ణుమూర్తి బొజ్జలో 1000 ఏళ్ళు నిద్రపోయాడు. 1000 ఏళ్ళు అంటే 1000 యుగములు అని అర్థం. 43,20,000 సంవత్సరాలు ఉంటూ 1000 యుగములు అంతకాలం నిద్రపోతాడు ఆయన. ఇదంతా ఒక్క రాత్రి బ్రహ్మగారికి. అలాంటప్పుడు మనలాంటి వాళ్ళ రాత్రి ఏముంది, గట్టిగా పడుకునేసరికి టక్కన లేచిపోతున్నాం, లేచేసరికి చీకటి అయిపోతుంది. ఎప్పుడు చూసినా పురాణం దగ్గర కూర్చున్నట్టే ఉంటుంది, ఎప్పుడు చూసినా అయిపోయినట్టే అనిపిస్తుంది నాకే. అలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. చూస్తూ ఉంటే చక్క 25 ఏళ్ల వయసులో అటు ఇటు హుషారుగా తిరిగిన రోజులు పోయి ఇంత వయసు వచ్చేసింది అనిపిస్తుంది అనమాట. అంటే నేను ఎప్పుడు 25 ఏళ్ళు అనుకోండి, కానీ చూసేవాడికి కూడా అనిపించాలి కదా, నాకు అనిపిస్తే కాదు కదా. కాబట్టి కాలం అలా గడిచిపోతుంది, మన కాలం చాలా స్వల్పం. బ్రహ్మగారు 1000 యుగములు నిద్రపోతాట, అదొక రాత్రిట. మళ్ళీ 1000 యుగములు ఆయనకు ఒక పగలన్నమాట. ఆ కాలం అయ్యాక క్రమంగా ప్రళయం ఆగిపోయింది. ఈ 1000 యుగములు గడిచిన తర్వాత శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నాడు. ఆయన బొడ్డులో నుంచి మళ్ళీ యథాప్రకారంగా తామర పువ్వు పైకొచ్చింది. అది తెల్ల తామర పువ్వు, పుండరీకం. పద్మం కాసుమ శ్వేతపద్మం అన్నమాట. అందుకే శ్వేతపద్మం అనాలి లేదా పుండరీకం అనాలి. తెల్ల తామర పువ్వు ఆ నాభిలోంచి పైకొచ్చింది, నీటి పైకొచ్చింది. అప్పుడు ఏ లోకాలు లేవు. అటువంటి కాలములో ఆ నాభిలో ఉన్న తామర పువ్వు విచ్చుకున్నది.
విచ్చుకున్న దాంట్లోంచి పసిబాలుడిగా నిద్రపోతున్న బ్రహ్మగారు లేచి కూర్చున్నాడు. కానీ అవులిస్తూ లేచట, దీర్ఘమైన అవులు ఇంతది పైగా, మామూలు అవులు ఇంత కాదు. అబ్బే మన పురాణాల్లో కూడా అప్పుడప్పుడు తగులుతూ ఉంటారులేండి. అయ్యవా ఒయ్యోళ ఒక్కసారి ఇక్కడికి వినపడింది ఒక ఆయన అవులిస్తే ఉలిక్కిపడ్డాను నేను ఏమిటానని హాఫ్ అన్నాడు ఆయన. అప్పుడే సరదాగా అవధానంలో అప్రస్తుతంలో అది అవులు ఎంత కాదు గేదెలు ఎంత అన్నాను. అవులు ఎంత కాదు గే. అలాగా బ్రహ్మగారు కూడా దీర్ఘంగా అవులించాట. మన పురాణాల్లో ఈ అవులింత గురించి చాలా గొప్పగా చెప్పారు. అవులించిన కృష్ణుడి ముఖమునందు అంటారు భాగవతంలో, ఆయన అవులిస్తాడు అదొక అందం, అప్పుడు నోట్లోంచి సువాసన వస్తుంది. బ్రహ్మగారు అవులిస్తాడు అప్పుడు ఆయన నోరు ఎర్రగా ఉంటుంది కనుక ముచ్చటగా ఉంటుంది, అందులోంచి సువాసన వస్తుంది. మహానుభావులు కొందరు మానవులు అవులిస్తారు. ఇక ఆ వాసనకి మళ్ళీ పురాణం చెప్పేవాడు కిలోమీటర్ దూరం పారిపోవలసిందే. అందువల్ల బ్రహ్మగారు అలా అవులించగానే అప్పుడు ఆయన నోట్లోంచి కొంతమంది బయటకు వచ్చారు. అదిగో అలా బయటకు వచ్చినటువంటి ఆ మహాపురుషులే ప్రజాపతులు, బ్రహ్మమానస పుత్రులు. ఆయన మనస్సంకల్పంతో బయటకు వచ్చారు. మరీచి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు మొదలైనటువంటి మహాత్ములు, దక్ష ప్రజాపతి వంటి ప్రజాపతులు, నారదుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు ఇటువంటి మహాత్ములు పుట్టుకొచ్చారు. అప్పుడు బ్రహ్మగారు ఏ వేపుకు చూచినా అంధకారం తప్ప మరొకటి లేదట. అంధకారార్ణవే తస్మిన్ నష్టే స్థావర జంగమే. స్థావరములు లేవు, జంగమములు లేవు, అన్నీ నాశనమైపోయాయి. కేవలం కటిక చీకటి, ఈ వర్షంలో ఉన్న కారణం చేత అంతా నీరు, మహాసముద్రం, చీకటి సముద్రం. ఆ చీకటి సమయంలో స్థావర జంగమాలన్నీ నాశనమై ఉన్నాయి. స్థావరాలంటే కదలకుండా ఉండేవి, కొండలు, చెట్లు, వీటన్నిటినీ స్థావరములు అంటారు. కదలకుండా ఒక చోట పడి ఉంటాయి. జంగమములు అంటే మనందరం ఒక చోట నుంచి ఒక చోట పెడతాం కదా, మనల్ని జంగములు అంటారన్నమాట. పశువులు, పక్షులు, ఇది మానవులు, వీళ్ళందరూ ఓ చోట నిలకడగా ఉండలేరు. లాక్డౌన్ అన్నా సరే, లాక్ బద్దలు కొట్టుకునే సరే డౌన్ చేసి బయటకు వచ్చేస్తారు తప్ప ఇంట్లో ఆగలేరు. అందువల్ల వీళ్ళందరినీ జంగములు, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళగలుగువారు అంటారు. ఇవేవీ లేవు. అప్పుడు ఆయన తన ముఖము నుంచి ఆవిర్భవించిన వారిని చూచి, నాయనలారా మీరంతా నా మానస పుత్రులు, నాకు కర్తవ్యం బోధించండి, నేనేం చెయ్యాలి? ఒకప్పుడున్న సృష్టి ఇప్పుడు లేదు, భూమి కూడా కనపడటం లేదు, ఎలా సృష్టి చెయ్యాలి అన్నాడు. అప్పుడు వాళ్ళన్నారు, స్వామి ఆధారం లేకపోతే ఆధేయం ఉండదు, ఆధేయం లేకపోతే ఆధారం ఉండదు, కాబట్టి ప్రజలందరికీ ముందు ఒక ఆధారం కావాలి, కూర్చోడానికి, నిలబడడానికి, నివసించడానికి, భోజనం చేయడానికి, అన్ని పనులకి ఒక ఆధారం కావాలి, అదే భూమి. ఆ భూమి ఇప్పుడు కనపడటం లేదు, ముందు భూమిని ఉద్ధరిస్తే, నీళ్లలో నుంచి పైకి తీయగలిగితే అప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దామన్నారు. అప్పుడు బ్రహ్మగారు బాగా ఆలోచించాడు. భూమి కనపడటం లేదు, భూమి లేనిదే సృష్టి చేసినా ఆ సృష్టి నిలబడదు. ఏదో బ్రహ్మ మానస పుత్రులు కాబట్టి వీళ్ళు నీళ్లలో అయినా ఉండగలరు, ఇంకో చోటైనా ఉండగలరు. తక్కిన జీవులు అండజములు, స్వేదజములు, జరాయుజములు, ఉద్భిజ్యములు అని పిలువబడే ఏవి ఒక్క క్షణం కూడా భూమి లేకపోతే ఉండలేవు. అండజములు అంటే గుడ్ల నుంచి పుట్టినవన్నమాట, ఈ కోళ్ళు, పాములు, మొసళ్ళు. ఇప్పుడు ఈ స్థావర జంగమాదుల్లో అండజములు గుడ్ల నుంచి పుట్టినవి, స్వేదజములు చెమట నుంచి పుడతాయన్నమాట. మానవులకి చెమట పట్టాక స్నానం చేయకుండా ఒక రెండు మూడు రోజులు ఆగితే ఆహా రకరకాల ప్రాణులు పుడతాయి, కురుపులు పుట్టి అందులోంచి పురుగులు వస్తాయి. ఇంకా తల, ఏడాదికి ఒకసారి తల అంటుకుంటే అందులో పేలు అని పుడతాయి. మంచం మీద పడుకుంటే మన చెమట వల్ల నల్లులు పుడతాయి. ఇవన్నీ కూడా ఏమని పిలువబడతాయి అన్నమాట, స్వేదజములు, చెమట నుంచి పుట్టినవి. ఉద్భిజ్యములు అనేవి మూడవి, అంటే విత్తనములు నేల మీద వేస్తే ఆ నేలలో పడిన విత్తనములు నీళ్లకి తడిసి భూమిని చీల్చుకుని మొక్కలుగా, పాదులుగా బయటకు వస్తాయి. విత్తనముల నుంచి పుట్టేవన్నీ ఉద్భిజ్యములు అన్నమాట, అనగా
విత్తనములు భూమి లోపలికి వెళ్ళి నీళ్ళకి తడిసి నాని నేలనల చీల్చుకొని పైకి వస్తాయి. ఇవన్నీ ఉద్భిజములు, చెట్లు పాదులు అన్నీ ఉద్భిజములు. ఇక నాలుగవవి జరాయుజములు. స్త్రీ గర్భకోశంలో మావి అని ఉంటుంది, ఆ మావి ఈ పురుషుడి రేతస్సు కలిసి గర్భకోశంలో ఒక పిండం తయారవుతుంది. ఈ మావి నుంచి పుడతాడు గనక మానవుడు జరాయుజుడు. ఆవులు, గేదెలు, ఈ కుక్కలు, ఈ మనుషులు వీళ్ళందరూ జరాయుజులు అన్నమాట. ఈ విధంగా అండజ, స్వేదజ, ఉద్భిజ, జరాయుజములు అని పిలువబడే నాలుగు ప్రాణులు కూడా భూమి లేకపోతే బ్రతకవు, భూమి లేకపోతే పుట్టవు. వీళ్ళందరికీ ఆధారం భూమి. భూమి కనపడలేదు. అప్పుడు ఆయన తన పుత్రులతో కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పృథివీ తలమునకు ఆధారభూతుడైన పరమాత్ముడు మమ్మల్ని రక్షించుగాక అనగానే వెంటనే శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారి కుడిముక్కులో నుంచి అత్యంత సూక్ష్మమైన తెల్లని వరాహ రూపంలో బయటకొచ్చాడు. ఎంత సూక్ష్మమంటే అది ఏమిటో కూడా కనపడలేదట, కానీ ముక్కులోంచి బయటకు వచ్చి క్షణంలో చూస్తూ ఉండగా అది పెద్ద వరాహంగా మారిపోయింది, మహాద్భుతమైన వరాహం. ఆ వరాహం శరీరమంతా జూలు ఉన్నది, ఆ వెంట్రుకలు తెల్లని వెంట్రుకలు పైకి కిందకి కదులుతున్నాయి నీళ్ళల్లో, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, అగ్నిగోళాల్లో ఉన్నాయి, ముట్టె పెద్దది, తెల్లని కోరలున్నాయి. ఈ కోరలతో ఉన్న వరాహస్వామివారు, యజ్ఞవరాహస్వామివారు, శ్వేతవరాహస్వామివారు నీళ్లల్లో దిగి నీళ్లు చీల్చి పారేశాడు. ఈ జలాలకు అధిదేవత అయిన సముద్రుడు వరుణుడు కూడా వణికిపోయారట, అంత వేగంగా ఈతే మేము తట్టుకోలేము, కొంచెం మెల్లగా ఈదన్నారు. ఆయన ఈది ఎక్కడో రసాతలంలో బూడిద కుప్పగా మారిపోయి మళ్ళీ ఇప్పుడిప్పుడే ఒక ఆకారం సంతరించుకున్న భూదేవిని జాగ్రత్తగా రెండు కాళ్లతో పట్టుకుని పైకి తీసుకొచ్చి తన శక్తితో నీటిపైన నిలబెట్టాడు. అప్పుడు మళ్ళీ ఏమైంది, బ్రహ్మదేవుడు, స్వామి నీటి మీద భూమి ఉన్నది కానీ భూమి మీద నీరుండాలి, నీరు లేకపోతే ప్రాణులను సృష్టించలేము, ప్రాణులందరూ జలం లేకపోతే బ్రతకలేరు, కాబట్టి దీని మీద కూడా నీళ్లు పెట్టు అన్నట్ట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ అద్భిహి సంఛాధితామిచ్చన్ పృథివీంస ప్రజాపతి, వరాహస్వామి వారు బ్రహ్మని నీకో శక్తి ఇస్తున్నాను, ఈ శక్తి వల్ల భూమి కింద ఎలాగో నీరుంటుంది, సముద్రంలో ఉంది కనుక భూమి పైన కూడా నీరు నింపు అన్నాడు. అప్పుడు బ్రహ్మ తన దివ్యశక్తితో భూమి మీద నదులు, సరస్సులు, నూతులు, పెద్ద పెద్ద దిగుడు బావులు ఇవి ఏర్పాటు చేశాడు. భూమి మీద మళ్ళీ నీరు వచ్చేలా చేశాడు. ఇప్పుడు భూమి అంతా నీటితో నిండింది. భూమి అడుగున, భూమి పైన, భూగర్భంలో అన్ని చోట్ల జలం పెట్టాడు. దాంతోపాటు భూమి చుట్టూతో ఉన్న సముద్రాల్ని విభజించాడు. తూర్పు సముద్రం, పశ్చిమ సముద్రం, దక్షిణ సముద్రం, ఉత్తర సముద్రం అని పేరు పెట్టాడు. సాముద్రాశ్చ సముద్రేషు నాదేయాశ్చ నదీషుచ. ఆ తర్వాత మళ్ళీ ఈ సముద్ర జలాన్ని స్వచ్ఛం చేసి ఉప్పుదనం లేకుండా చేసి మంచి రుచి కలిగిన అమృతం వంటి జలాలతో నదీ నద జలములుగా మార్చాడు. మళ్ళీ వీటిల్లో నిలవ ఉండడానికి సరస్సులు, చెరువులు పెట్టాడు. వీటిని శుభ్రం చేయడానికి ఒక ప్రక్రియ పెట్టాడు. భూమిలోకి ఎప్పటికప్పుడు వర్షపు నీరు ఇంకడం కోసమనే భూమి మీద గడ్డి మొదలైనటువంటి మొక్కల్ని పెట్టాట. తృణముల వల్ల భూమిలోకి నీరు ఇంకుతుంది అని చెబుతోంది బ్రహ్మాండ పురాణం. ఇది ఒక విజ్ఞానం. అందుకే ఈ అధ్యాయములకు ప్రపంచ విజ్ఞానం అని పేరండో. వర్షం కురుస్తోంది కానీ వర్షం ఇవాళ నదులుగా మరి మనకి ఉపయోగపడడం లేదు. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. ఏ నగరంలో చూడండి, నగరంలో ఎక్కడన్నా భూగర్భ జలాలు లేవు. కొన్ని నగరాల్లో అయితే 1000 అడుగులు లోతుకెళ్ళినా నీరు చుక్కరాదు. ఎందుకు రాదు, అంత కాంక్రీట్ వయ్యం. భూమిలోకి నీరు ఎక్కడ పెడుతుందండి వెళ్ళడంలా. అలా వెళ్ళాలంటే భూమిలోకి నీరు తృణములు ఉండాలట. అందుకని అమెరికాలో ఏ ఇంటి ముందైనా కంపల్సరీగా లాన్ ఉంటుంది. పచ్చిక బయ్యలు లేకపోతే వాళ్ళకి ఇల్లు ఉండదు. మనకు వల్లే కదా, కఠోరమైన రూల్స్ అక్కడ. మళ్ళీ నెలకో రెండెళ్ళకో ఆ గడ్డి కత్తిరించాలి. ఎక్కువ అయిపోయినా గడ్డి కిందకి నీరు దిగదట, అందుకని కత్తిరించాలి. గడ్డి లాన్లు ఎక్కువగా ఉంటే, పచ్చిక బయళ్ళు ఉంటే దానివల్ల భూగర్భంలోకి జలం పెడుతుంది. అందుకనే మొక్కలు, చెట్లు, పచ్చిక బయళ్ళు ఇవి కేవలం భూగర్భంలోకి జలం వెళ్ళడానికి, వర్షాలు కురవడం కోసం భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఇవాళ ఎక్కడ ఒక్క అడవి లేదు,
జనారణ్యం తప్ప అరణ్యం లేదు. సిమెంట్ రోడ్లు, అసలు సిమెంట్ రోడ్లు అంత నష్టం రోడ్లే తెలుసా? తారు రోడ్లే కొంతనయ్యం. పూర్వం మట్టి రోడ్లు ఉన్నంతకాలం మనకి ఎప్పుడు నీటికి కొరత లేదు, ఇవాళ అన్నిటికీ కొరతే. పైగా సిమెంట్ రోడ్డు కూడా ఇంత రోడ్డు ఇలా వేస్తాడు, ఈ పక్కకి దిగాడా చచ్చిపోతాడు, ఈ పక్కకి దిగితే పడిపోతుంది, ఆ కారు రావదు, అక్కడికి పోడ్చడం. ఇంకేం పెడతాయి నీటిలోకి? ఉన్న నీరు భూమిలోకి ఇంకకుండా చేసి ఇంకుడు గుంటలు, నీ ముఖం గుంటలు అని కొత్తగా ఇప్పుడు పెట్టడం అనమాట. మళ్ళీ దానికోసం ఇంకుడు గుంట. పూర్వం చక్కగా సముద్రంలో ఉన్న ఉప్పురాళ్ళు వేసుకునేవాళ్ళం. ఆ ఉప్పురాళ్లతోటి పప్పు వండుకుంటే, ఆ ఉప్పురాళ్ళు మెంతి మజ్జిగలో వేసుకుంటే, పులుసులో వేసుకుంటే ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. అవి తీసి అయోడైజ్డ్ అనే ఉప్పు తయారు చేశారు. ఈ ఉప్పు అంతా మోకాళ్ళ నొప్పులకి మూలం అయింది. ఇప్పుడు చేతుల నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి అయోడైజేషన్ చేసినటువంటి ఉప్పు కారణం. ఇప్పుడు ఏం చేస్తున్నానట, అమ్మో ఆ ఉప్పు అనారోగ్యంట అని మళ్ళీ ఇప్పుడు ఎక్కడ రాళ్ళు దొరుకుతాయా చూసి ఉన్న నాలుగు రాళ్ళు సంపాదించిన నాలుగు రాళ్ళు నాలుగు ఉప్పు రాళ్ళకి తగలేస్తున్నాం. ఇలా అన్నీ పాడు చేసుకుని కృత్రిమం చేసి అనారోగ్యం పాలయ్యి మళ్ళీ కొత్తగా కొర్రలు తిందామా, మన మొర్రలు ఎవడ వింటాడు అనుకుంటూ వెర్రి వాళ్ళయి తిరుగుతున్నారు. చూసారు ఎంత విచిత్రం అయిపోయిందో. హాయిగా ప్రకృతి సహజమైన రోజుల్లో ఎంత సుఖంగా బతికేవారండి. ఆ రోజుల్లో గారెలు తింటే ఎంత రుచిగా ఉండేవి. ఇప్పుడు గారెలు తింటే చేదు, టమాటా తింటే నోరు పొక్కుతోంది, యాపిల్ పండు తింటే మూడు రోజుల పాటు నోట్లోని మాట రాదు. ఇంకా వేసవి కాలంలో మామిడి పండ్లు తినడం అంత నరకం మరొకట్లేదు. ఒకసారి మామిడి పండు తిన్నామా నాకు తెలియక 2015లో ఇక్కడ మామిడి పండు ఇస్తే తిన్నాను. మూడు రోజులు గొంతంత మంట మాట పిగిలేదు కాదు. అప్పుడు నాకు అర్థమైంది దాని మీద కెమికల్స్ వెళ్ళారట, దానివల్ల నాలుక మండిపోయేదనమాట, కొట్టుకుపోయేదనమాట. చివరికి మామిడి పండు తినడానికి లేదు, మామిడి లేదు, మా ఆవిడీ లేదు బొమ్మన్నాడు ఈ మధ్యలో ఒక ఆయన. అన్నీ కృత్రిమమే. ఎక్కడ చూసినా మనుషుల మధ్యలో తగాదాలు తప్పేమీ లేవు, అన్నీ మారిపోయాయి. కారణం కలుషితం. హాయిగా ప్రకృతిలో ఉండడం ఒక గొప్ప యోగం. లాక్డౌన్ కాలంలో ప్రజలకు ఉపకారం జరిగిందండి. అన్ని వాహనాలు మూసుకుపోవటం వల్ల కింద సంవత్సరం వేసవకాలం ఎంత ఆహ్లాదంగా ఉందో, దిక్కుమాలిన మంటలు లేకుండా పోయాయి. చూశారు పెద్దగా దోమలు లేవు, ఇప్పుడు మళ్ళీ దోమలు మళ్ళీ మొదలైపోయాయి. కాబట్టి ఒక్కొక్కప్పుడు ఈ పెట్రోలు డీజిల్ మొదలైన వాటితో నడుస్తున్నటువంటి వాహనాలు కొంతకాలం మూల పెడితే వచ్చే లాభాలు ఏమిటో మనకే తెలుస్తూనే ఉన్నది. అందుకని ఆ రోజుల్లో కాలినడకన ఎడ్ల బళ్ళ మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద వెళ్ళారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే వెర్రెళ్ళ ఆరోగ్యవంతులు కనుక. అందువల్ల ఈయన ఏం చేశాడనమాట, ఈ జలం భూమిలోకి ఇంకడం కోసమని ఈ తృణాదులు పెట్టాట. ఆ తర్వాత పర్వతాలని కుంగిపోయిన వాటిని చుట్టూతా పెట్టాడు. ఈ పర్వతములు భూమిని ధరిస్తాయి, అందుకని భూధరములు అన్నాడు. ఉద్ధృత్య ఉర్వీం అథ న్యస్తాం పృథక్యాస్తు సమీకృత్య పృథివ్యాం సహ అచినోత్ గిరీన్ అన్నాడు. అనగా భూమి బ్యాలెన్స్గా ఉండాలంటే కొండలు ఉండాలి. ఏ ఏ మూలల్లో కొండలు ఉంటే భూమి అటు ఇటు కుంగిపోకుండా ఎక్కువ భూకంపాలు రాకుండా ఉంటాయో అటువంటి ప్రాంతాల్లో గొప్ప గొప్ప పర్వతాలు పెట్టాడు. అటువంటి కుల పర్వతాలు అంటారు, హిమాలయాలు, వింధ్య పర్వతం, అలాగే మేరు పర్వతం, వెంకటాచలం, శ్రీశైలం. ఈ కొండలు భూమిని నిలబెడతాయి, అందుకనే దానికి భూధరము, భూమిని ధరించున్నది. మీరు చూడండి, ఎప్పుడైనా కొండలన్నీ కొట్టేయండి, భూమి నాశనం అయిపోతుంది. ఇష్టం వచ్చినట్టు కొట్టిపారేస్తున్నారే కొండలు, దానివల్ల భూమి బ్యాలెన్స్గా ఉండదు. ఉదాహరణకి ఓ పడవ ఎక్కాం, నాటు పడవ, ఈ వైపు ఒక్కడు కూర్చుంటే ఈ వైపు ఒకడు కూర్చోబెడతారు. అంటే ఈ వైపు పద్మాకర్ గారు లాంటి వాళ్ళు ఇద్దరు కూర్చుంటే ఈ వైపు మా సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఒకడు కూర్చోబెట్టాలి. అప్పుడు బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, లేకపోతే ఇటు ఇటు ఏమవుతున్న వాటి ఇటు ఇటు ఒరిగిపోతుంది. అందుకని ఇక్కడ ఎంత బరువు ఉందో అక్కడంత బరువు ఉండాలి. అలా భూమి ఒకవైపుకు కుంగిపోకుండా, భూకంపం వచ్చి మొత్తం నిర్మాణములన్నీ భూమిలో ఇరుక్కుపోకుండా ఉండడం కోసమని భూధరములను కొండలను పెట్టాట. అందుకని కొండలని ఒక స్థాయి దాటి పిండి చేయకూడదు. అందులో ముఖ్యంగా హిమాలయ పర్వతాలు ఒకటి, వింధ్య పర్వతాలు ఒకటి, వీటిని ఎక్కువ పేల్చేస్తే హఠాత్తుగా నదులు పొంగి కొన్ని లక్షల మంది చచ్చిపోతారు. ఇప్పుడు బదరీ దగ్గర అక్కడ డ్యాములు కట్టినప్పుడల్లా చూడండి మీరు, మొన్న కూడా మళ్ళీ కొంతమంది వరదల్లో కొట్టుకుపోయారు, కొన్ని వందల మంది వెళ్ళిపోతున్నారు. దానికి గల కారణం మనం చేస్తున్న తప్పుడు పనులను ఎప్పటికీ తెలియట్లేదు మనకి. అక్కడ అసలు డ్యాములు కట్టకూడదండి, నేను చెప్పడం కాదు. మీరు ఎప్పుడు అమెరికా వెళ్ళండి, ఒక్క డ్యాము కట్టారేమో చూడండి అక్కడ. వాళ్ళు ఏ నదులకి ఇలా మనం కట్టినట్టుగా ఇన్ని డ్యాములు కట్టరు, అలా కడితే నేరం. అడవిలో కాలిఫోర్నియా అడవుల్లో తిరిగితే అప్పుడు మీకు తెలుస్తుంది వాళ్ళు ఎంత జాగ్రత్తగా తమ అడవులను రక్షించుకుంటున్నారో. ఓసారి అడవిలో రోడ్డు మీద చెట్టు పడిపోయింది,
చెట్టు పక్కకి తీసుకుని వెళ్ళొచ్చు కదా అన్నాను నేను లేదండి ఇక్కడ చెట్టు పక్కకి తీస్తే మీకు జైలు శిక్ష 5 ఏళ్ళట అందువల్ల ఏంటంటే చెట్టు పడిపోయినట్టే ఫోన్ చేయాలి 5 నిమిషాల్లో వచ్చేస్తారు పోలీసులు తెలిసిన ఫోన్ చేస్తే 5 నిమిషాల నుంచి 3 నిమిషాల మధ్యలో వచ్చేస్తారు వాళ్ళు వచ్చి చెట్టు తీట్లా ఈ రోడ్డుకు మధ్యలో ఉన్న ఇక్కడ ముక్క అక్కడ ముక్క అని అరుగుతున్నారు అవతల మొదలు అవతల కొమ్మ అక్కడే ఉంచుతారట సహజమైన ప్రకృతి అది అలా ఉండాలి ఈ దొంగ ఒడ్డి తీసి పక్కన పారేస్తారు అడవి మళ్ళీ డిస్టర్బ్ అవ్వకూడదు అందులోంచి ఒక్క పూచిక పుల్ల తీయకూడదు ఈ రోడ్డు అమ్మట ఖాళీ అయిన రోడ్డు అమ్మట వెళ్ళాలి అసలు ఎంత కఠినమైన చట్టం అక్కడ గట్టిగా గడ్డిలో సిగరెట్ పారేస్తే రాడారుతో చూసి జైలు శిక్ష వేస్తారు అందుకే అన్ని శిక్షలు ఉన్నాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నారు అక్కడ తన కొడుకును కొడితే వాడెవడుకు 5 ఏళ్ళు జైలు శిక్ష వేశారు ఇక్కడ మనం చంపేసినా బెయిల్ మీద తిరుగుతాం అసలు దానికి ఎన్నాళ్ళైనా బెయిల్ మీద తిరుగుతూ ఉంటాం చక్కగా వాడు మంత్రులు కూడా అయిపోతారు వాళ్ళకేం తిరుగులేదు ఈ యుగ ప్రభావం ఏమిటో భారతదేశం వంటి పవిత్ర దేశం ఇలా పాడైపోతుందని బాధపడ్డం తప్ప ఎవరూ మేము చేయలేకపోతున్నాం అన్నిటికీ దిక్కు రామనామస్మరణమే వీలున్నప్పుడల్లా రామ 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 అనుకోండి రామనామస్మరణ మిమ్మల్ని రక్షించి తీరుతుంది అదే మనకి శ్రీరామరక్ష కాబట్టి వీలున్నప్పుడల్లా రామ రామ అనుకోండి నాకు చాలా ఇష్టం మీతో సార్ చాలాసార్లు చెప్పాను ఒక ఆవిడ నాకు నేర్పింది నా చిన్నప్పుడు ఆవిడ ఎవరో తెలియదు కానీ భగవంతుడు ఆ రూపంలో వచ్చాడనమాట తింటూ రామయ్యను తినకున్న రామయ్యను తింటూ రామయ్యను తినిపిస్తూ రామయ్యను రామ్ 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 నువ్వు తినిపిస్తూ రామయ్యను రామ్ 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 రామ 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 శ్రీరామ రామ 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 నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను నవ్వకున్న రామయ్యను రామ్ 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 నువ్వు నవ్వకున్న వండుతూ రామయ్యను వడ్డిస్తూ రామయ్యను వండుతూ రామయ్యను వడ్డిస్తూ రామయ్యను వండకున్న రామయ్యను రామ్ 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 నువ్వు వండకున్న ఏడుస్తూ రామయ్యను ఏడిపిస్తూ రామయ్యను ఏడుస్తూ రామయ్యను ఏడిపిస్తూ రామయ్యను ఏడవకున్న రామయ్యను రామ్ 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 నువ్వు ఏడవకున్న రామ 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 శ్రీరామ రామ 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 ఇలా నిరంతరం మీరు ఏం చేసినారండి ఏడుస్తూ కూడా రామా అని ఏడవండి పక్కవాడిని గిల్లి ఏడిపిస్తూ రామా అనండి నవ్వుతూ రామా అనండి తింటూ రామా అనుకోండి పడుకుంటూ రామా అనండి ఆవులు ఇస్తూ రామా అనండి గేదెలు ఇస్తూ రామా అనండి నిద్రపోతూ రామా అనండి అప్పుడు శరీరం రామమయమైపోతుంది రోమ రోమములో రామ రామ అనే నామం చేరిపోయి మీరు తరిస్తారు అందువల్ల కలియుగంలో మరింత అవసరమట రామనామస్మరణం ఎన్ని పురాణాల్లో చెప్పాలో అన్ని చోట్ల చెప్పారు రామనామ జపతాంకుతో భయం సర్వతాపశమనైక భేషజం పశ్యతాత మమ గాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతే అధునా అని విష్ణు పురాణంలో ప్రహ్లాదుడు అంటాడు రామ 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 అని జపించేవాడికి భయం ఎక్కడిది సమస్తమైన బాధలను తాపములను తొలగించే గొప్ప ఔషధం రామనామం నాన్న నువ్వు నన్ను చంపాలని అగ్నిగుండంలో వేశావు నిప్పుల్లో వేశావు కానీ నన్ను నువ్వు నిప్పులో వేసి వేయగానే నిప్పు నీరుగా మారిపోయింది నిప్పుని నీరుగా మార్చే శక్తి రామనామమునకున్నది కాబట్టి రామనామాన్ని నేను విడిచిపెట్టనని ప్రహ్లాదుడు అంటాడు విష్ణు పురాణంలో అంత గొప్ప శ్లోకం విష్ణు పురాణంలో శ్లోకం ఈ కలియుగంలో మనకి ఇలాంటి బాధలు వచ్చినప్పుడల్లా ఒక్కసారి రామా 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 అనడమే తప్ప మరొక తరుణోపాయం లేదనమాట తరుణోపాయం అనాల్సిన అంటే తరుణోపాయం కాదు తరుణ అంటే యౌవనం తరణ అంటే తరించుట తరణ ఉపాయము తరించడానికి ఉపాయం అది తరణోపాయం అయినా ఏంటో తెలియదు కానీ ఎక్కువ మంది స్టేజీ మీద తరుణోపాయం తరుణోపాయం అని ప్రాణం తినేస్తున్నారు కొన్ని శ్లోకాలు సరిగ్గా చదవకపోతే అర్థం అనర్థం అవుతుంది శారద శారదాంబుజ వదన వదనాంబుజే అనకుండా వదనాంబుజే అంటే అది భుజమా అది అంబుజం అస్మాకం వదనాంబుజే అంటే మా యొక్క నోరు అనే పద్మమునందు శారద సరస్వతీదేవి ఆవిడ ఎటువంటిది శారదాంభోజవదన
శరత్కాలములోని తామర పువ్వు వలే ఉంటుందిట. శరత్కాలంలో ఆకాశం తెల్లగా ఉంటుంది. అంభోజవదనం, అంభోజం అంటే తామర పువ్వు అన్నట్టు, తెల్ల తామర పువ్వు. అమ్మవారు తెల్లగా ఉంటుంది అనడానికి శారదాంభోజవదన, ఆవిడ ముఖమే అంత తెల్లగా ఉంటుంది. అటువంటి శారద అస్మాకం వదనాంబుజే, మా నోటియందు, మా ముఖపద్మమునందు ఆ సన్నిధి, సన్నిధిం క్రియాత్, లోపల ఉండి దీనిని మంచి నిధిగా మార్చుగాక. ఓ సరస్వతి, నువ్వు ఎటువంటి దానివి? తెల్లదానివి, తెల్ల తామర పువ్వు వంటి ముఖం కలిగిన దానివి. అటువంటి సరస్వతి నా నోట్లో చేరి నా నోరుని ఒక పవిత్రమైన నిధిగా మార్చుగాక, అంటే వాక్శుద్ధి కలిగినట్టుగా నన్ను చెయ్యి అని చెప్పడం అన్నమాట. అది ఆ శ్లోకం. శారద, శారదాంబుజ వదన, వదనాంబుజే అస్మాకం, ఏది సర్వదా, సర్వదా అస్మాకం సన్నిధి, సన్నిధిం క్రియాత. ప్రార్థన చెప్పేటప్పుడు ఏమన్నారన్నమాట, శారద, శారదాంబుజ వదన, సర్వదా అస్మాకం వదనాంబుజే సన్నిధి, సన్నిధిం క్రియాత్ అన్నమాట. అప్పుడు మీకు అర్థం తెలుస్తుంది. అంతేగాని వదనాంబుజే అన్నామంటే అది చివరికి అది అంబుజం పోయి భుజం మిగులుతుంది, ఈ భుజం కూడా బెణుగుతుంది చివరికి భాష పోయి. కొంచెం పెద్దల దగ్గర తెలుసుకుని అర్థం తెలుసుకుని చదివితే అనర్థం రాకుండా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఏమైనా తరణోపాయం కలియుగంలో రామనామమే, అది తప్ప మరొకటి లేదు. అందువల్ల పరమాత్ముడు ఏం చేశాడనమాట, ఇప్పుడు ఈ భూమండలం మీద ఈ కొండలు ఇవి ఏర్పాటు చేశాడు, ఎత్తు పల్లములు ఎక్కడుండాలో అవి చేశాడు. పూర్వకాలం ఈ ప్రళయకాలంలో అగ్నికి ముందు భూమి ఎలా తయారయ్యిందో అలా తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత కొన్ని ప్రాంతములలో చల్లదనం పెట్టేటండో, హిమాలయ పర్వతాలు ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయి కదా, ఇక ఆ ప్రాంతం కటిక చలి, దానివల్ల ఆ ప్రాంతం గడ్డగట్టి మంచు చేరి క్రమక్రమంగా సూర్యరశ్మికి అది నీరుగా మారుతుందట. శిలలు ఘనీభవించాయి, వీటి వల్ల పర్వతాలు మళ్ళీ మంచు కొండలుగా మామూలు కొండలుగా ఏర్పడ్డాయి. కదలకుండా పడుంటాయి కనుక వాటిని అచలములు అన్నారు. వీటి ద్వారా ఏది హిమాలయ పర్వతం వంటి పర్వతముల ద్వారా తమయంత తామే నదులు పుట్టేటట్టు చేశాడు. మరికొన్ని కొండలు ఏం చేశాడు, ఆ కొండల మీద నీళ్లు వర్షం పడేటట్టుగా చేశాడు, కొండల మీద వర్షాలు బాగా కురిసేటట్టు చేశాడు. అప్పుడు కొండల మీద వర్షములు చేరి ఆ వర్షములు క్రమంగా కిందకొచ్చి నదులుగా వస్తాయన్నమాట. గోమతి ఇవన్నీ కూడా వర్షాధారపు నదులు అన్నమాట. హిమాలయ పర్వతం నుంచి వచ్చే గంగ వంటివేమో ఎలాగో నిత్య నదులు, జీవనదులు, వర్షాధారముతో వచ్చే నదులు కొన్ని అన్నమాట. ఇటువంటి నదులు కొన్ని ఏర్పాటు చేశాడు, నదులు నదాలు. ఆ తర్వాత వీటికి కొన్ని సరోవరాలు కూడా నిత్యం ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు. సప్త సముద్రాలు, సప్త ద్వీపములు ఏర్పాటు చేశాడు. క్రమంగా బ్రహ్మదేవుడు, సూర్యుడు, చంద్రుడు, స్థావరాలు, గ్రహాలు ఇవన్నీ పూర్వం ఉన్నట్టే నిర్మించాడు. స్వర్గాదౌ కాంతివిష్టాస్తే, స్వర్గం వంటి లోకాలన్నీ కాంతి స్వరూపంగా ఏర్పాటు చేశాడు. ఈ నీరు, అగ్ని, పృథివీ, వాయువు, అంతరిక్షం ఇవన్నీ అత్యంత ప్రాచీన కాలంలో ఎలా ఉన్నాయో అలాగే ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని కాలాన్ని యథాప్రకారంగా నాలుగు భాగాలు చేశాడు. అందులో కృతయుగం 17,28,000 సంవత్సరాల పరిమితి, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాల పరిమితి, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాల పరిమితి, కలియుగం 4,32,000 సంవత్సరాల మానవ సంవత్సరాల పరిమితితో ఏర్పాటు చేశాడు. మళ్ళీ వీటిల్లో కళ, కాష్ట, నిమిషము, మాసము, వారము, పక్షము, అయనము ఇలా కాలాలు చిన్న చితకాగా ఏర్పాటు చేశాడు. ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ప్రజల్ని వారి వారి పూర్వకర్మల్ని బట్టి దాన్ని బట్టి కొందరిని పొడుగ్గా, కొందరిని పొట్టిగా, కొందరిని వికలాంగులుగా, కొందరిని సకలాంగులుగా, కొందరిని తిర్యక్కులుగా, కొందరిని పక్షులుగా, కొందరిని పశువులుగా, మరికొంతమంది మానవుల్లోనే గూనివాళ్లుగా అంటే కుబ్జలుగా, కొందరిని మరీ పొట్టిగా, మరి మరీ పొడుగ్గా, కొంతమందిని సమ జీవులుగా కర్మ విపాకాన్ని బట్టి సృష్టించాడు. ఈ కర్మ పరిపక్వం పొంది మోక్షం పొందిన వాళ్ళు ఉంటారే, వాళ్ళందరినీ నాశనము లేని వైకుంఠాది లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళని అప్పుడప్పుడు భూలోకంలో కారణజన్ములుగా పుట్టి
భూమి మీద ఉన్న ప్రజల్ని తరింపజేయమని కోరాడు. అందుకే కొందరు వైకుంఠం నుంచి భూలోకానికి మానవుల రూపాల్లో వచ్చి తమ తమ బోధలతో భూమిని తరింపజేసి మళ్ళీ తిరిగి వైకుంఠం వంటి లోకాలకు వెళ్ళిపోతారు. కొంతమంది కైలాసం నుంచి వచ్చి కైలాసంలో ఉన్నటువంటి దివ్య సందేశాలు భూలోకానికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి చెప్పవలసినవి చెప్పి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. మరికొంతమంది మహానుభావులైనటువంటి ఋషులుగా పుట్టి కొంతకాలం భూమి మీదే ఉండి తమ తపస్సుతో, తమ సందేశాలతో, తమ బోధలతో, తమ పురాణాలతో, వేద పఠనములతో ప్రజల్ని సరైన మార్గంలో పెట్టి మళ్ళీ తమ పని పూర్తిగానే వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఈ ఋషుల్లో కొందరు దీర్ఘజీవులు, అంటే మార్కండేయుడు లాంటి ఋషులు దీర్ఘకాలం జీవించేవాళ్ళు ఉన్నారు, కొందరు స్వల్పకాలం ఉండేవాళ్ళు ఉంటారు. ఓ పక్కన మార్కండేయుడిలాగా పరాకాష్ఠ జీవితం పొందిన వాళ్ళు ఉన్నారు, శంకరాచార్యుల వారిలాగా 32 ఏళ్ళే ఉండి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు అన్నమాట. అలాంటి మహానుభావులు కూడా పుట్టేలా చేశాడు ఆయన. అందరూ తమ తమ కర్మకాండాలని ఆచరించారు. మళ్ళీ దేవతల్లో కూడా పితృదేవతలు, దివ్య దేవతలు అని పిలువబడ్డారు. క్రమక్రమంగా ఈ దేవతల నుంచి విడిపోయిన మానవులు అనేక కులములుగా, మతములుగా, వర్ణములుగా విడిపోయారు. వీరిలో కొందరు సిద్ధాత్ములుగా, కొందరు ఆధ్యాత్మికవేత్తలుగా, కొందరు రాగద్వేషయుక్తులుగా, కొందరు రాగద్వేషాలు లేనివాళ్లుగా, ఇలా రకరకాల జీవులుగా మారిపోయారు. అవర్తమానాస్తే దేహే సంభవంతి యుగే యుగే. ఈ శరీరము మీద మమకారం ఉన్నంత వరకు నేను, నాది, నావాడు అనే భ్రాంతి ఉన్నంత వరకు సంభవంతి యుగే యుగే, ఇలా ప్రతి యుగంలో పుడుతూ ఉంటారు, చస్తూనే ఉంటారట. ఇక దీనికి అంతం లేదు. ఎప్పటికీ పుట్టకుండా ఉంటాం. శరీరం మీద, గృహం మీద, తన వస్తువుల మీద, నానుకున్న వారి మీద విపరీత వ్యామోహం లేనినాడు ఇక వారికి పునర్జన్మ ఉండదు. వ్యామోహం ఉండకూడదని లేదండో, ఈయన ఎంతో కొంత వ్యామోహం లేకపోతే బతకలేడు. ఎంత గొప్పవాడైనా నా పుత్రుడు అనుకోకుండా ఎలా ఉంటాడు? కానీ విపరీత వ్యామోహం, ఇవాళ మనందరికీ విపరీత వ్యామోహమే, కాకపోతే ఏమవుతుంది? ఒక్క గజం స్థలం పోతే ఎంత ఏడ్చేస్తున్నారు ఇవాళ. డబ్బు, అన్నిటికంటే ఎక్కువ వ్యామోహం డబ్బు మీదే ఉంటుందిట. గృహము, ధనము, దాని మీద ఉన్న మమకారంతో గిజగిజగిజలాడిపోతారు. ఒక మహానుభావుని చూశానండి, తన సర్వస్వం త్యాగం చేసేసి గురువుగారి వెంట వచ్చి గురువుగారికి ఏదో రకంగా ఇంత సేవ చేసుకోవాలని కోరుతున్న ఒక మహాత్ముడు చూశాను. పేర్లు అనవసరం, కానీ ఆయన ఏమన్నాడు తెలిసిన, నా యావత్ సంపద మీకు ఇచ్చేస్తా, మీ వెంట తీసుకుపండి, మీతో పురాణం వినే భాగ్యం కలిగించండి అన్నాడు ఆయన. నాకు వద్దునైనా, నీకు పుణ్యం ఉంటుంది, మళ్ళీ నీ సంపద నాకెందుకు, ఏదో స్వల్పంగా తోస్తే దానం ఇవ్వడం తప్ప, వాళ్ళ దగ్గర మేము పుచ్చుకుంటే మళ్ళీ మాకీ రుణాలు ఎందుకని మేము పుచ్చుకోవటం లేదు, కానీ పుచ్చుకుంటే వాళ్ళ ఇల్లు ఇల్లు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మళ్ళీ మామూలు చోట కూడా కాదు, అపూర్వమైన, ఇవాళ కనీసం 5-6 కోట్లు ఖరీదు చేసే ఇల్లు చెన్నైలో ఉంది ఒక ఆయనకి. ఓ భక్తుడు, ఇస్తానన్నాడు నాకు ఈ 5 కోట్ల ఇంటి కోసం, నేను చెన్నై ఎక్కడ పెడతాను నేను, అంటే ఇచ్చేసాక నాది అనుకోండి, రిజిస్ట్రేషన్ అయిపోయాను, కానీ మళ్ళీ ఆ వ్యామోహం వల్ల నేను ఇంకో జన్మెత్తాలి, మళ్ళీ నేను పురాణాలు చెప్పుకుంటూ సుఖంగా బతికేటటువంటి వాడిని, ముక్తి పొందాలనుకున్న వాడిని యాతన పడతాను. ఇలా ఎంతోమంది భక్తులు ఉన్నారని చెప్తాను అన్నమాట. అవకాశం దొరక్క, కానీ లేకపోతే ఇందులో చాలామంది నేనే మీకు అన్నం వండి పెడతానన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భక్త శబరి లాంటి వాళ్ళు, నేను రాముడి కాదు కనుక నేను ఎక్కడ పడితే అక్కడ తినలేక యాతన పడుతున్నాను, లేక చేసి పెట్టేవాళ్ళు నిజంగా ఉన్నారు, మొహమాటం లేకుండా చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికీ కలియుగంలో కూడా ఇటువంటి వ్యామోహములను త్యజించిన వారు ఉన్నారు, కానీ ఎక్కువ మంది వల్ల కాదది. ఎంత కాదనుకున్నా మనస్సు గిజగిజలాడిపోతుంది చూస్తూ చూస్తూ పక్కవాడికి ఎలా ఇవ్వగలుగుతాం? జేబులోంచి 500 నోటు తీసాక, అయ్యి బాబు 500 అని మళ్ళీ అందులో పెట్టి, 10 రూపాయల నోటు రహస్యంగా చేతిలో పెట్టిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇటు డబ్బు మీద, గృహం మీద, భార్య మీద, పుత్రుల మీద, ఇంకేవో ఎవయో రకరకాలైన వస్తువుల మీద వ్యామోహం గ్యారంటీగా ఉంటుంది. అందులో కొంతమంది కుర్చీ వ్యామోహం ఉంటుందండి, అవి రాగానే ఆ కుర్చీలో రోజు వాడే కూర్చోవాలి, ఇంకెవడో కూర్చోకూడదు. నేను రోజు కూర్చుంటానండి ఆ కుర్చీలో, మీరు కూర్చున్నారండి అన్నాడు ఒక ఆయన. ఏది ఈ కుర్చీ మందే, ఏదో పుణ్యాత్ముడే నాలుగు కుర్చీలు వేశారు, 1-2 గంటలు కూర్చుని పురాణం వినేసిపోక మళ్ళీ ఈ కుర్చీ నాది, ఈ సీటు నాది అనిపిస్తుంది. నాకు కూడా ఈ ఆసనం మీద మొదట్లో 2 రోజులు వ్యామోహం వచ్చిందండి. అప్పట్లో చాలా బాగుంది, మంచి కంఫర్ట్గా ఉందన్నాను. అనగానే ఒక ఆసనం పంపారు, అది వేరే విషయం. కానీ మాయిదారిది ఈ ఆసన వ్యామోహం, ఇలా సమస్త వస్తువుల మీద భ్రాంతి ఉంటుందిట. ఇది ఉన్నంతకాలం
సంభవంతి యుగే యుగే, ప్రతి యుగములో పుడుతూనే ఉంటారు. ఇందులో నుంచి బయటపడడం అంత తేలిక కాదు. ఈ పాపములు ఎక్కువగా చేస్తే నరకాది లోకాలకి పోవడం కోసం నరకాలను ఏర్పాటు చేశాట, పుణ్యం చేస్తే స్వర్గాది దివ్యలోకాలు పెట్టాడు. ఇటు స్వర్గమునకు వెళ్ళినా ఇటు నరకమునకు వెళ్ళినా ఎంతో కొంత శేషం అట్టే పెడతాడు మళ్ళీ భగవంతుడు, పూర్తిగా అనుభవింపజేయడు. పూర్తిగా నరకంలో పాపాలు అనుభవిస్తే వాడికి జన్మ లేదు, పూర్తిగా స్వర్గంలో సుఖాలు అనుభవించినా జన్మ ఉండదు. కానీ ఏం చేస్తాడైనా, స్వకర్మ ఫలశేషేణ ఖ్యాతశ్చైవ తదాత్మకా, వాళ్ళు చేసిన కర్మ యొక్క శేషం ఒక ఇంత పిసర మిగిలిస్తాడనమాట. బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ ఉంటుందే అలాగ, ఈ మినిమం బ్యాలెన్స్ అట్టే పెట్టి తద్వారా ఆ వ్యక్తులకి మళ్ళీ జన్మని ఇస్తూనే ఉంటాడు. ఇలా ఎన్ని యుగములుగా ఎన్ని కల్పములుగా ఈ జీవులు జన్మిస్తున్నారో తెలియదు. ఇందులోంచి ఎప్పటికీ విముక్తి వస్తుంది అంటే ఈ భ్రాంతి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తేనే విముక్తి వస్తుంది. ఆ భ్రాంతి మనకు ఎలా పోతుంది, పురాణ కథల వల్లే పోతుందట, ఇంక దేనివల్ల పోదమన్నాడు. అందుకని పురాణం వినాలి. కర్మములు కీడు నిచ్చును, కర్మంబులు మేలు నిచ్చు, కర్తలు తనకు కర్మములు బ్రహ్మకైనను, కర్మగుడయి పరుల తడవగానేమిటికిన్, తనువులు పెక్కైన చెడవు తన కర్మంబులు. ఈ కర్మముల వల్ల మేలు పొందుతాం. కర్మములు అంటే పనులు, మనం చేసే పనులు మంచివైతే మేలు పొందుతాం, పనులు చెడ్డవైతే కీడు పొందుతాం. ఈ పనులే మనకి సుఖం, ఈ పనులే మనకి దుఃఖం ఇస్తున్నాయి. పని వల్లే పదవి, పని వల్లే మనకి ఏదైనా వస్తున్నది. కానీ ఈ పనులు చెయ్యకుండా ఉండలేడు, పని ఫలితం నుంచి తప్పించుకోకుండా ఉండలేడు. అందుకే ఏ కర్మ చేసినా పరమేశ్వరార్పణ వస్తు అంటూ చేస్తే అప్పుడు ఈ కర్మఫలం వాడికి అంటదు. నేను చేస్తున్నాను అనుకోకుండా ఇది నా చేత పరమాత్ముడు చేయిస్తున్నాడు అనుకుంటే ఇక ఆ వ్యక్తికి ఎప్పటికీ బంధం ఉండదు. అది లేనినాడు అంటే నేను చేస్తున్నాననే భావన లేనినాడు, తనువులు పెక్కయిన చెడవు తన కర్మంబులు, నువ్వు ఎన్ని శరీరములు ధరించినా నీ కర్మ నిన్ను విడిచిపెట్టదు. నువ్వు కుక్కగా ఉన్నా, నక్కగా ఉన్నా, డొక్కగా ఉన్నా, మానవుడిగా ఉన్నా, పక్షిగా ఉన్నా, మక్షిగా ఉన్నా, ఏ రూపములో ఉన్నప్పటికీ నీ కర్మ నిన్ను పట్టుకొని వెంపర్లు ఆడిస్తూనే ఉంటుంది. మళ్ళీ 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 పుడుతూనే ఉంటాడు, మళ్ళీ తింటూనే ఉంటాడు, మరణిస్తూనే ఉంటాడు. దీనికి అంతం ఉండదు. పైగా ఈ కర్మల వల్ల గృహనంతితే శరీరాణి నానారూపాణి యోనిషు, రకరకాల శరీరాలు, రకరకాల రూపాలు, రకరకాల జన్మలు ఎత్తుతాడు. ఒక్కొక్క రూపం ఒక్కొక్క విచిత్రం, ఒక్కొక్క రూపంలో విపరీతంగా జుట్టు ఉంటుంది, ఒక్కొక్క రూపంలో బొత్తిగా నెత్తి మీద ఒక వెంట్రుకలు ఉండదు, ఒక్కొక్క రూపంలో ఆకారం వికృతంగా ఉంటుంది, ముక్కులు బయటకు వస్తాయి, కొన్నింటికి అసలు ముక్కులే ఉండవు. కొన్ని కొన్ని ఆకారాల్లో ఇలా నాలా మంచి అందంగానూ ఉంటారు, కొన్ని కొన్ని ఆకారాల్లో వికారంగా ఉంటారు. ఇలా నానారూపాణి యోనిషు, నానా రూపాలు, రకరకాల జంతువులుగా జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. దేవతలుగా, స్థావరములుగా, మేధ్యములుగా ఇలా పుడుతూనే ఉంటారు. ఈ అన్నిటి నుంచి బయట పారవేయడం కోసమే భగవంతుడు కలియుగంలో పురాణాఖ్యం సుధారసం, ఈ పురాణములనే ఒక అమృతరసం ఇచ్చాట. ఇది అమృతరసం అన్నాడు. అమృతమునకు పురాణామృతమునకు మళ్ళీ చాలా తేడా ఉంది. సుధాం పిబన్ ఏక ఏవ నరస్యాత్ అజరామరః, పురాణామృతం కుర్యాత్ పురాణ అమృతం కుర్యాత్ కులమేవ అజరామరం. అమృతం మన అదృష్టవశాత్తు తాగామనుకుందాం, మీలో ఎవరో పుణ్యాత్ములు ఉన్నారు, ఇంద్రుడు మెచ్చుకున్నాడు ఆ పుణ్యాత్ముడిని, నాయన నువ్వు పుణ్యాత్ముడివి కాబట్టి నీకు ఓ సీసాతోటో గిన్నెతోటో అమృతం ఇస్తానన్నాడు, మీరు తాగారు. ఆ అమృతం తాగిన వాడికి ఏమవుతుంది, వాడొక్కడే అమృతం తాగడం వల్ల ఈ కలియుగాంతం వరకు జరామరణములు లేకుండా ఉంటాడు, అనగా ముసలితనము చావు లేకుండా ఉంటాడు. అమృతం తాగిన వాడిని ఒక్కడే, అది కూడా కేవలం ఈ కలియుగాంతం వరకు మాత్రమే ముసలితనము చావు లేకుండా రక్షిస్తుంది. కానీ భాగవతం ఈ పురాణములు, అందుకే పురాణామృతం కురియాత్ అన్నాడు, ఈ పురాణములనే అమృతం తాగితే కులమేవ అజరామరు, నీవు నీ వంశము ఇంకెప్పటికీ పుట్టరు, శాశ్వతమైన మోక్షం పొందుతారు. మళ్ళీ ఈ భూమి మీద
ఏ జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు. అధోగతుల పాలుకారు. అమృతం నోటితో తాగుతాం. పురాణామృతం తాగమంటాడు ఏమిటి అంటే చెవులతో వింటామని అర్థం అనమాట. చెవులతో స్వీకరించుట అని అర్థం. అనగా శ్రద్ధగా వినాలి, మాట్లాడకుండా వినాలి. మళ్ళీ గురువుగారు చెబుతుంటే కింద నుంచి ప్రాంప్టింగ్ ఇవ్వకుండా, ఫోన్లు వస్తే ఫోన్లు వినకుండా కట్ చేసి శ్రద్ధగా కనుక వింటే ఈ పురాణం అనే అమృతరసం నిన్ను నీ వంశాన్ని ఇక భూమి మీద వ్యసనముల పాలై నానా రకాలైనటువంటి జీవజాతులుగా పుట్టవలసిన అవసరము లేని వానినిగా చేసి శాశ్వత కైవల్యం ఇస్తుంది. వాడికి ఎప్పటికీ దుఃఖం ఉండదు. తదనంతరం బ్రహ్మదేవుడు, ఎప్పుడు నేనే సృష్టిస్తున్నాను, ఇక సృష్టి బాధ్యత నా నుంచి ప్రజలకు ఇవ్వాలి అనుకున్నాడు. ఆయన ముఖం నుంచి వాటి నుంచి సృష్టించాడు కదా, సంకల్పంతో సృష్టించాడు మొదట్లో. ఇప్పుడు ఏం చేశాడు ఆయన, ఇలా కాదనుకుని ముందు కుడి చేతి నుంచి ఒక పురుషుణ్ణి సృష్టించాడు, ఎడమ చేతి నుంచి ఒక స్త్రీని సృష్టించాడు. కుడి చేతి నుంచి వచ్చిన పురుషుడు స్వయంభువు అని పిలువబడ్డాడు. స్వయంభూ అంటే బ్రహ్మ, తనంత తాను ఒక రూపం ధరించాడు గనక బ్రహ్మని స్వయంభూ అంటారు. ఆత్మభూ అన్న, స్వయంభూ అన్న బ్రహ్మ. స్వయంభూ నుండి పుట్టాడు గనక స్వయంభువు అన్నారు. ఆయన మొదటి మనువు. ఎడమ భుజము నుంచి ఒక పరమసుందరుని సృష్టించాడు. ఆ అందం అనేక రూపాలుగా ఉందిట, అందుకే శతరూప, అనేక రూపముల సౌందర్యమును ఇముడ్చుకున్నది. ఆవిడికి శతరూప అని పేరు అన్నమాట. ఈ ఇద్దరు మొదటి దంపతులయ్యారు. నాయనలారా, మీ ఇద్దరు స్త్రీ పురుష సంయోగము ద్వారా మిథున కర్మ ద్వారా సంతాన ప్రాప్తి పొందండి అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, మాకు ఆ శక్తి రావాలంటే తపస్సు చేస్తాం అని. మళ్ళీ విష్ణువు కోసం 1000 ఏళ్ళు తపస్సు చేశారు. తపస్సు చేసి ఇద్దరు దంపతులై స్త్రీ పురుషుల యొక్క రతిక్రీడ ద్వారా సంతానోత్పత్తి మొదలెట్టారు. అయినా సంతానం పెరగటం లేదట. అందుకని బ్రహ్మ దగ్గరకు వచ్చి, మా ఇద్దరి వల్ల పెద్దగా భూమి మీద జనం పెరగటం లేదు, ఎక్కువ జనం ఉత్పత్తి కావాలంటే ఇంకొంతమంది మిథునాన్ని సృష్టించన్నాడు స్వయంభువు. అప్పుడు ఆయన మిథునానాం సహస్రంతు ముఖాత్ సమభవత్కిల, తన ముఖము నుండి కొన్ని వేల మంది దంపతుల్ని సృష్టించాడు. ఒక స్త్రీ ఒక పురుషుడు, ఒక స్త్రీ ఒక పురుషుడు. ఆది సృష్టి కనుక అందరూ ఆయన నుంచే వచ్చారు. అందుకే అప్పట్లో బంధాలు లేవు. వారిని భార్యాభర్తలు చేశాక బంధాలు ఏర్పాటు చేశాడనమాట. నువ్వు భార్యవి, నువ్వు భర్తవి, మీ ఇద్దరు ఈరోజు నుంచి దంపతులు, మీ ఇద్దరికి పుట్టే పిల్లలు మగవాళ్ళు ఆడవాళ్ళు అన్న చెల్లెలు అని పిలువబడతారు. ఇక్కడి నుంచి బంధాలు వస్తాయి. మీరు మరొక బంధం కలిగినటువంటి వారి యొక్క సంతానాన్ని ద్వారా మళ్ళీ సంతాన వ్యాప్తి చెయ్యండి. అనగా ఏంటి, మొదట్లో అందరూ బ్రహ్మ నుంచే పుట్టారు కదా, ఈ దంపతులు ఆ దంపతులు అందరూ పుట్టినా, ఈ దంపతుల పిల్లలు ఆ దంపతుల పిల్లలు వివాహం చేసుకుని అక్కడి నుంచి ఇది ఈ బావ లేకపోతే మరదలు ఇలాంటి వరసలు కల్పించుకుని ఒక ధర్మ పద్ధతిలో నడవండి అన్నాడు ఆయన. ఆదిలో అందరూ బ్రహ్మ సంతానమే కనుక అప్పుడు వరస ఉండదు సృష్టి ఆరంభంలో. ఇలా అనేకములైన సహస్రములైన దంపతులను సృష్టించాడు. వీరందరి నుంచి క్రమక్రమంగా మహాశక్తివంతులైనటువంటి వాళ్ళు పుట్టుకొచ్చారు. మొదట్లో ఈ పురుషులు, వీరికి వేరే ధర్మం లేదు, హాయిగా వాళ్ళు భగవత్ కథలు వినేవారు. అధర్మమే లేదు కనుక ఏది ధర్మమో ఏది అధర్మమో అనవలసిన అవసరం లేకపోయిందిట. ఎవరి పరిధుల్లో వారున్నారు, ఎవరికి ఏత్తు వస్తే తిన్నారు, భూమి ఎక్కడ ఎవరికి చిక్కితే అక్కడికి వెళ్ళి నివసించారు. ఈ భూమి నాది ఇది నీది కాదు అనేది మాట లేకుండా పోయింది. ఇలా చాలా కాలం పాటు కేవలం ధర్మం తప్ప అధర్మం లేకుండా కృతయుగ ఆరంభంలో ఉన్నది. కొంతకాలం పోయాక ఈ జనం పెరిగిపోతున్నారు. ఇప్పుడు ఇంకో సమస్య వచ్చింది. మొదట్లో సృష్టి ఆరంభంలో జనం లేరు, ఇప్పుడు జనం పెరిగారు. పెరిగిన వాడికి చావు లేదు. చావు లేకపోవటం బ్రహ్మకి చచ్చేసావు అయిందిట. అందరూ పెరిగిపోతున్నారు, వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుడుతున్నారు. వీళ్ళు భూమిని ఆక్రమించడం మొదలుపెట్టారు. అప్పుడు బ్రహ్మదేవుడికి భయం వేసి, ఇదేమిట్రా నా లోపం ఏదో ఉంది నాలో, జనం పుట్టుకుంటూ వస్తున్నారు తప్ప ఈ పుట్టినటువంటి వాళ్ళు శరీరం విడిచిపెట్టడం లేదు, మృత్యువు లేదు వీళ్ళకి. మృత్యువు లేకపోవటం చాలా ప్రమాదం అనిపించింది ఆయనకి. వెంటనే ఆయన ఒక్కసారి కనుబొమ్మలు ఇలా ముడివేశాడు, క్రోధంతో చూశాడు. ఆ క్రోధం వల్ల ఒక అగ్ని పుట్టి ఈ పుట్టిన వాళ్ళందరినీ కాల్చేయడం మొదలుపెట్టింది. ప్రళయం వచ్చినట్టు అయ్యింది, ప్రజలు చచ్చిపోవడం మొదలెట్టారు.
దాంతో ప్రజలు హాహాకారం చేశారు. ఒక్కేసారి 10 లక్షల మంది బూడిదైపోయారట ఆయనకు ఆ క్రోధాగ్నికి. అప్పుడు శివుడు అక్కడికి వచ్చి నీలలోహిత వర్ణంలోకి మారి, అంటే తెల్లగా కాకుండా నీలలోహిత వర్ణంలోకి వచ్చి, బ్రహ్మదేవ ఆగు ఆగు, త్రిమూర్తులం ఒక నియమం పెట్టుకున్నాం, ఆ నియమం ప్రకారంగా జీవులని మనం ఇష్టం వచ్చినట్టు సంహరించకూడదు. సృష్టిలో ప్రజలు అభివృద్ధి పొందటం లేదని మిథునములను సృష్టించి ఈ జంటల ద్వారా ఇంతమంది ప్రజలు సృష్టించావు, కానీ వీళ్ళకు ఒక క్రమ పద్ధతిలో మరణం ఏర్పాటు చేయలేదు, దానివల్ల జనం పెరిగారు. ఇప్పుడు మొత్తం జనం అందరినీ ఒకేసారి బూడిద చేస్తే అది సృష్టి ధర్మానికి విరుద్ధం కదా, కాబట్టి కోపాన్ని ఉపసంహరించుకో అన్నాడు. అప్పుడు క్రోధాన్ని ఉపసంహరించుకోవడానికి బ్రహ్మగారు రెండు చేతులు జోడించి ఇలా నాభి దగ్గర చేర్చి ఎడమ చేతి వేళ్లలో కుడి చేతి వేళ్ళు పెట్టి, నేను ఉపయోగించిన క్రోధం అగ్నిజ్వాలలై ప్రజల్ని నాశనం చేస్తోంది, ఆ క్రోధాగ్ని తిరిగి నాలో ప్రవేశించుగాక అన్నాడు. అనగానే ఆ కోపం తిరిగి ఆయనలోకి వచ్చింది. ఆ వచ్చే ముందు కొంత అగ్ని నీళ్లల్లో పడింది, అది బడబాగ్ని అయ్యింది సముద్రంలో. కొంత అగ్ని చెట్లలో చేరిపోయింది, అదేమైందనమాట కాష్ఠాగ్ని, కర్రల్లో ఉన్న అగ్ని, కర్ర కర్ర రాసుకుంటే కూడా అదే అగ్ని ఎలా పుడుతుంది అనమాట, అరణి మధించడం అంటారు దాన్ని. ఇలా కాష్ఠాగ్ని అయ్యింది. కొంత అగ్ని రాళ్లల్లో చేరింది, అందుకే కొన్ని రాళ్ళు ఇలా కొడితే టక్ టక్ అని కొట్టగానే అందులోంచి అగ్ని పుడుతుందండి. ఇలా తలో ప్రాంతంలోకి అగ్ని చేరింది, ఇంకా మిగిలిపోయిన అగ్ని అంతా ఆయన కడుపులోకి వెళ్ళింది. అప్పుడు ఆయన కనుబొమలు యథాప్రకారంగా అయ్యాయి. అంతపురం కోపంతో ఇలా అన్న కనుబొమలు యథాస్థానానికి వచ్చి సౌమ్యుడయ్యాడు. ఈ సౌమ్యుడవుతున్న సమయంలో ఆయన కనుబొమల మధ్యలో నుంచి ఒక నల్లని భయంకరమైన దేవత పుట్టింది. ఓరి బాబోయ్, ఇంకా అంత నలుపు ఈ ప్రపంచంలో ఎక్కడ చూడ మనం. అంత నల్లని స్త్రీ, కళ్ళు మాత్రం ఎర్రగా చింతనిప్పుల్లో ఉన్నాయి, ఇక జుట్టుంది చింపిరి జుట్టు, ఈతాకులు నెత్తి మీద పెట్టినట్టుంది, శూలములు పెట్టినట్టుగా ఉంది. అంత భయంకరమైన జుట్టుతో ఒక ఆవిడ పుట్టుకొచ్చింది. ఆవిడ పుట్టుకొచ్చాక ఆవిడ కథ క్రమావిషయం తెలుసుకుని తక్కిన కథల్లో ఉన్న విశేషాలను తెలుసుకోవడానికి రేపటిదాకా ఆగుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.